Express, an international courier service. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి 2 సినిమాపై దేశ విదేశాల్లో సినీ ప్రముఖులు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాత్రం విమర్శించి వార్తల్లో నిలిచారు. తమిళనాడులో ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి 2 గురించి కమల్ మాట్లాడుతూ ఆర్థికంగా మాట్లాడుకుంటున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి రావడం సంతోషకరం అన్నారు. అయితే ఆర్థికంగా బాహుబలి 2 సినిమాని పొగిడిన బాహుబలి లాంటి చారిత్రాత్మక సినిమాలపై తన నెగిటివ్ ధోరణి వ్యక్తపరిచారు. మనకు గొప్ప చరిత్ర మంచి కథలు ఉన్నాయి అంటూ బాహుబలి చాటిందని పొగుడుతూనే తన అభ్యంతరాన్ని వెల్లడించారు కమల్. ఇంతకీ కమల్ ఏమని విమర్శ చేశాడంటే, మనది 2000 నాటి సంస్కృతి అంటున్నారని, అదే తనకు అభ్యంతరమని చెప్పారు. మనది 2000 సంవత్సరాల సంస్కృతి కాదు, కేవలం 70 ఏళ్లే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రగుప్త మౌర్య అశోక చక్రవర్తిల గురించి అడిగితే చెప్పడానికి వారేమీ తన తాత ముత్తాతల కాలం నాటి వాళ్ళు కాదన్నారు. అలాగే బాహుబలి కథ గురించి మాట్లాడుతూ, ఇదేమీ చెప్పుకోదగ్గ కథ కాదు, మహాభారతంలోని ఉపకథే కదా అన్నాడు. బాహుబలి లాంటి సినిమా తీస్తారా అని కమల్ని అడిగితే, నేనేమి గొర్రెను కాను, కనీసం గొర్రెల కాపరి కూడా కాదు, నేనే వేరే టైపు, అందుచేత బాహుబలి హిట్ అయిందని అలాంటి సినిమా చేయను అన్నారు. అయితే కమల్ వ్యాఖ్యలపై పలువురు సినీ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ తీసిన హేరామ్ 70 ఏళ్ల నాటిది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి సినిమాలకు ప్రొడ్యూసర్స్ దొరకక కమల్ అభిప్రాయాన్ని మార్చేసుకుంటున్నారని సెటర్లు వేస్తున్నారు.